అందరికీ జేబీఎం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మా రాష్ట్రంలో ఒక అతను ఉన్నాడండి, అతన్ని పులంటారు కొంతమంది, పులివెందులు పులంటారు మరికొంతమంది. అతనికి అతనే సింహముల సింగిల్గా వస్తాను అంటాడు. ఎవరో తెలుసు కదా, మన జగన్ అన్న. మాట వరుసకు మాత్రం 175 Why not 175 అంటాడు. అంటే 175 నియోజకవర్గాలు మనమే నెగ్గేస్తున్నాం, మన ప్రజలందరూ మనకు ఓటేస్తున్నారు అంటాడు. పైకి బిల్డప్ కబుర్లు. మీ బిడ్డకు భయం లేదు, అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. కానీ లోపల చూస్తేనండి, బలమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులు పెట్టి జైల్లో అరెస్ట్ చేయించాడు. దాదాపుగా 256,000 మంది వాలంటీర్లని, మన పిల్లల్ని 5,000 రూపాయల జీతానికి ఆశ చూపించి తన పార్టీ పనులు చేయించుకుంటాడు. 750,000 మందిని గృహసారథులను నియమించుకుంటాడు. పోలీసులందరినీ తన చుట్టూరా పెట్టుకుంటాడు. అది చాలదు అన్నట్టు మళ్ళీ ప్రైవేట్ సెక్యూరిటీ 400 మంది అట, 400 మంది మరో సెక్యూరిటీని పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా పరదాలో పోలీసులు లేకుండా బయటకు అడిగేటాడు. కానీ నేను పుల్లిని సింహాన్ని అంటాడు. అన్నింటినీ పక్కన పెడితే ఇక్కడ చూడండి, ఒకసారి దొంగ ఓట్లు నమోదు చేయించుకుంటున్నాడట. ఉన్న ఓట్లు ప్రతిపక్ష పార్టీ ఓట్లని తీయించేటు, దొంగ ఓట్లు నమోదు చేయించుకోటు, ఇదే పుల్లి చేసే పని, ఇది సింహం చేసే పని. కనీసం మొహాన్ని సిగ్గన్నే వేస్తుందా లేదా? ఒకసారి చూడండి న్యూస్ చూడండి. సీఐ ముగ్గురు ఎస్ఐలు సస్పెన్షన్ అట. ఒక సీఐ ముగ్గురు ఎస్ఐలు కూడా సస్పెండ్ అయిపోయారట. ఎందుకంటే ఈ ఓట్లు తారుమారులు పోలీసులు కూడా ఇన్వాల్వ్ చేశాడట అన్న. పోలీసులు ఇన్వాల్వ్ అవడం వల్ల ఏమైంది, వాళ్ళు బతుకులు పోతాయి, వాళ్ళకి ఇంక్రిమెంట్లు రావు, ప్రమోషన్లు రావు తొందరగా. అన్న బాగానే ఉంటాడు. ఇలా ఒక పర్చూర్లోనే కాదండి, అన్ని నియోజకవర్గాల్లో చేయించుంటాడు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో చేసి మరో నియోజకవర్గం వదిలేడు కదా, అందుకే కదా Why not 175 అంటున్నాడు. అంటే 175 నియోజకవర్గాల్లో కూడా ఇలా పోలీసులను ఉపయోగించుకుని దొంగ ఓట్లు నమోదు చేయించుకోవట్టు, ఉన్న ఓట్లు తీయించేటు, అంటే ఇతర పార్టీల ఓట్లు తీయించేటు, ఇది ఓ బతికినా? చిచ్చి చిచ్చి. గతంలో జిల్లా స్థాయి ఉద్యోగులు కూడా ఇలాగే సస్పెండ్ అయిపోయారు. ఇది ఇలాంటి దొంగోట్లు నమోదు చేస్తున్నారనే అధికారులు ఉపయోగించుకుని దొంగోట్లు పెట్టుకుంటున్నాడు జగన్ అన్న. దీనికి మళ్ళీ పులిసి అని ఎదవి ఎలివేషన్లో ఏమ్మా ఎలపరం వచ్చేస్తున్నారా బాబు? దయచేసి ఆ ఎలివేషన్లో నా పండరా బాబు. ఎందుకంటే ఇది దీన్ని భయం అంటారా? దీన్ని గజ గజ ఒడుకుపోవటం అంటారు. తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను ఆపాలని చూడటం, దొంగోట్లు నమోదు చేయించుకోవటం, ఉన్న వ్యవస్థలన్నీ ఈయన పార్టీ కోసం వాడుకోవటం, చిచ్చి 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 చిచ్చి. ఇదే బతికేనా? ఇంత భయపడుతూ బతికే కన్నా చచ్చిపోండిరా బాబు, ఎందుకు వచ్చింది? నేను జగన్ అన్న అంటలేదండి, ఇలా తప్పుడుగా ఆలోచించే వాళ్ళు అంటున్నాను. మరి తప్పుడుగా ఆలోచించే వాళ్ళలో ఆయన పేరుంటే దానికి నేను బాధ్యుని కదా. ఎందుకంటే తప్పే, ఎవడు చేసినా తప్పే. ఏమంటారు?